గేమ్ చేంజర్ ప్రమోషన్స్ అయితే మంచి హూప్ మీద జరుగుతున్నాయని చెప్పాలి. సో టీజర్ కూడా రాబోతుంది, అలాగే ఇంకా సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తారంటే ఈ మంత్లో రాబోతున్నాయి. సో ఇప్పుడు వరకు ఎంత హైప్ క్రియేట్ అయిందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి, ఏ ప్లాట్ఫామ్లో చూసినా కూడా సోషల్ మీడియా కానీ ఆఫ్లైన్లో కానీ గేమ్ చేంజర్కి మంచి బజ్ అయితే ఉంది. సో ఇప్పుడు దాకా వచ్చిన కంటెంట్ ఒక ఎత్తు అయితే 9వ తారీఖు టీజర్ రాబోతుంది, అదొక ఎత్తు అవుతుంది అనమాట. ఎందుకంటే ఇట్ విల్ డిసైడ్ ద గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ అని చెప్పొచ్చు. క్లారిటీగా అప్పుడు చెప్పేయచ్చు ఇంకా సినిమా వర్త్ ఏంటనేది అక్కడ తెలిసిపోద్ది. సో ఇప్పటికే వచ్చిన సాంగ్స్ రీచ్ చాలా బాగుంది గ్రౌండ్ లెవెల్, అటు హిందీలో కానీ ఇటు తెలుగులో కానీ తమిళ లాంగ్వేజ్ లో కానీ బాగా రీచ్ అయినాయి. సో కంపేర్ టు అదర్ మూవీస్ బాగానే ఉంది, ఎక్కడ తగ్గించుకోవాల్సిన పని లేదు. ఈ బుక్ మై షోలో ఇంట్రెస్ట్ కూడా బాగున్నాయండి, దగ్గర దగ్గర పేటిఎం బుక్ మై షో కలిపి 100K దాటినాయి. 100K అంటే టీజర్ వచ్చేలోపు ఓన్లీ బుక్ మై షో కూడా 100K వెళ్ళచ్చు. సో అంతకు ముందు సలార్ సినిమాకు ఉంది అలాగా, అది బిఫోర్ టీజర్ కూడా రాకముందు సలార్ టీజర్ వచ్చింది. అంటే టీజర్ చూసినాక ఇప్పుడు విశ్వంబరా కూడా అంతే, టీజర్ చూసినాక హైప్ వచ్చింది దానికి కూడా బుక్ మై షోలో. సో ఇప్పుడు ఇది బిఫోరే 100K ఉందంటే ఈజీగా 250 నుంచి 300K ఇంట్రెస్ట్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది టీజర్ తర్వాత. 100K బిఫోర్ టీజర్ అంటే అసలు కంటెంట్ ఏం రాలా, ఇది కదా అని చెప్పే పోస్టర్ ఏం రాలా, ఏదో వదులుతున్నారు జస్ట్ ఏదో ఫ్యాన్స్ సాటిస్ఫై చేయడానికి. ఆ టీజర్ వస్తే గానీ సినిమా మీద అంచనా రాదు ఆడియన్స్ కి. సో డెఫినెట్లీ అది వచ్చిన తర్వాత ఈ బుక్ మై షో ఇంట్రెస్ట్ గానీ పేటిఎం ఇంట్రెస్ట్ గానీ అన్ని బుకింగ్ యాప్స్ ఇంకా ఆటోమేటిక్ గా జనరల్ ఆడియన్స్ లో అది ఇంకొక హైప్ పెరుగుతుంది అనమాట. ఈలోపు ఇంకెలా ప్రమోట్ చేస్తారు బాలీవుడ్ లో గానీ ఇక్కడ గానీ, హీరో గారిని తీసుకొచ్చి ఈవెంట్స్ ఏమైనా పెడతారు ఎట్లా అయ్యిందని చాలా క్యూరియస్ గా ఉన్నాం అనమాట, ఇంకెలా ఉంటాయి ఏంటని. ప్రస్తుతానికి అయితే ప్రమోషన్స్ అంతా కూడా ఈ టీజర్ తోనే స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ రామచ్చ సాంగ్ కూడా కాలేజీలో ఈవెంట్ పెట్టి చాలా బాగా చేశారు అనమాట. సో డెఫినెట్లీ ఈ బుక్ మై షో ఇంట్రెస్ట్ కూడా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. సో మరి నేనైతే దగ్గర దగ్గర సలార్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను దేశవ్యాప్తంగా. సో అలాగే కొన్ని సీన్స్ లీక్ అయ్యాయని, కొంచెం ఇంట్రడక్షన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయని చెప్పి ఏదో న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సో అదేం లేదండి, బేసిక్ ఏంటంటే అదంతా ఊహాగానాలే. ఈ పలానా సీన్స్ ఉంటాయి అనేది వచ్చింది కానీ ఏది ముందు పెడతారు సీన్ ఏది ఎంట్రీ సీన్ అనేది ఇంకా ఎవరికి తెలియదు. ఉంటుంది ఎంట్రీ సీన్ ఏది అనేది ఇంకా దిల్ రాజు గారికి కూడా తెలుసోలేదు, ఎవరికి తెలియదు. వీళ్ళందరూ రాసేస్తూ ఉంటారు అనమాట. బేసిక్ ఏంటంటే శంకర్ గారు ఎడిటింగ్ ఈసారి చాలా దాన్నేమంటారు పగడబందీగా ప్లాన్ చేసి బాగా స్ట్రాంగ్ గా తీసుకున్నారంట దాన్ని. అంటే ఇంతకు ముందు ఎక్కడ తప్పిదం జరిగింది, ఐ సినిమా కూడా కొద్దిగా ఎడిటింగ్ వల్ల ఫెయిల్ అయింది అనమాట. సో ఈసారి ఎడిటింగ్ లో లోపాలు లేకుండా ఏది ఫస్ట్ రావాలి, ఏది సెకండ్ రావాలి, ఏది థర్డ్ రావాలి క్లియర్ గా ఆయన చెప్పాలనుకున్న 3 క్యారెక్టర్స్ వేరియేషన్స్ చూపించేది అంతా కూడా చాలా బాగా ఫినిషింగ్ అండ్ స్టార్టింగ్ చేస్తారని తెలుస్తుంది. సో ఎంట్రన్స్ ఎవరిది ఉంటుంది 3 క్యారెక్టర్స్ లో అనేది తెలీదు, అది స్క్రీన్ పైనే చూడాలి. సో మరి టీజర్ వస్తే ఇంకేదన్నా ఒక అనాలిసిస్ వేయచ్చు. సో డెఫినెట్లీ ఇంకా నాకు తెలిసి మొత్తం కంప్లీట్ మూవీ ప్రొడ్యూసర్ గారు కూడా చూసుండ్రు, ఎడిట్ లాక్ అయిన తర్వాత చూపిస్తారు అనమాట. ఎందుకంటే అపరిచితుడు తరహాలో స్క్రీన్ ప్లే ని ఎడిట్ చేయబోతున్నారని తెలుస్తుంది. సీన్స్ అన్ని తీసి పెట్టుకున్నారు, వేరియేషన్స్ చూపించబోతున్నా. అది ఏంటంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ టు ఐఏఎస్ ఫ్లాష్ బ్యాక్ లో పొలిటికల్ డ్రామా. సో ఈ 3 క్యారెక్టర్స్ లో ఎలా ఎలా చూపించిపోతారు, ముందు కాలేజ్ సీన్స్ చూపిస్తారా లేదంటే ఇంతవరకు డ్యువల్ రోల్ రామచంద్ర గారు డ్యువల్ రోల్ చేశారు ఇప్పుడు నాయక్ సినిమా కానీ. సో ఇలా కొన్ని డ్యువల్ రోల్ ఉన్నాయి, అయితే ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ అయితే ఎప్పుడు చేయలేదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం గేమ్ డ్యువల్ రోల్ ఇంకా దీన్ని గేమ్ చేంజర్ లోనే చేయబోతున్నారు. సో జనాలు ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు? డెఫినెట్లీ అండి, మంచి 3 క్యారెక్టర్స్ లో ఆయన చూసుకోవచ్చు హ్యాపీగా. ఒక కొత్తదనం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఆయన క్యారెక్టరైజేషన్ లో, ఎందుకంటే ఆయన ఇట్లా కొత్తగా ట్రై చేస్తారంటే కనుక డెఫినెట్లీ ఇండస్ట్రీ ఛాన్సెస్ ఉంటాయి. అట్లయితే 3R లో గానీ, అట్లయితే మగధీరలో గానీ, మధ్యలో రంగస్థలం గానీ, సో ఈ మూడిట్లో ఎక్కడ కూడా ఏదైనా దానికి పొంతన ఉండదు, డిఫరెంట్ వైబ్ ఉంటాయి క్యారెక్టర్లని. సో ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఈ కూడా 3 షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ కాబట్టి స్టూడెంట్ లాగా చూడాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటా పర్సనల్ గా. అట్లాగే ఐఏఎస్ ని ఎట్లా చూపిస్తారు అనేది నాకు ఒక పీక్. శంకర్ గారు అంటే మినిమం సోషల్ డ్రామా గట్టిగా ఉంటది. సో పొలిటికల్ గా కూడా ఇంకెలా చూపిస్తారు, ఆ లుక్ ఎట్లా చూపిస్తారు అనేది ఇప్పటికి రివీల్ అవ్వలేదు. సో అది ఏంటి అసలు ఆ లుక్ లో ఎలా ఉంటాడు అనేది చూసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అనమాట. సో చాలా మంది ఫ్యాన్స్ కి అదే క్యూరియాసిటీ ఉంది, ఆ పొలిటికల్ ఎలా మేనేజ్ అసలు ఎట్లా చూపిస్తాడు, ఫుల్ క్యూరియస్ గా ఉంది అనమాట. సో ఈ స్టూడెంట్ అండ్ ఐఏఎస్ రోల్స్ ఏంటంటే అవి క్లీన్ గా వెళ్ళిపోతాయి, యూత్ కి ఎక్కేస్తాయి. ఆ పొలిటికల్ ది ఎలా ఎక్కిస్తారు, ఒక లీడర్ గా ఎట్లా చూపిస్తారు పార్టీ లీడర్ గా అనేది చాలా క్యూరియస్ గా ఉంది అనమాట. ఆయనతో అంజలి గారితో ఆ కెమిస్ట్రీ ఎట్లా ఉంటది, ఈ నెల్లూరు నరజాన టైప్ లో ఒక సాంగ్ ఉందని చెప్పి 2 టైమ్ లైన్స్ ఆఫ్ పొలిటికల్ డ్రామా చూపించబోతున్నారు ప్రెసెంట్ జనరేషన్ లో ఎలా ఉంటుందో,
అలాగే పాస్ట్లో ఏం జరిగిందో అనేది టూ టైమ్స్ పొలిటికల్ డ్రామా ఉంటుంది. సో అప్పుడు ఆయన ఎలా పోర్ట్రేట్ చేస్తారు, ఇప్పుడు ఇలా ఈయన ఎలా పోర్ట్రేట్ చేస్తారు, వేరియేషన్ ఎట్లా చూపించగలుగుతారు. శంకర్ గారు చాలా బాగా ప్లాన్ చేశారని తెలుస్తుంది. సో ఆ టేజర్ కట్ కూడా చాలా బాగా వచ్చిందంట. మేబీ ఏమన్నా ఇప్పుడు మనం భారతీయ సినిమాలో టూ టైమ్ లైన్స్ చూస్తాం, పాత అదే ఆ టైంలో ఓల్డ్ ఏజ్లో కమల్ హాసన్ గారి మధ్య వాళ్ళ వైఫ్ మధ్య జరుగుతుంది. సో అలాంటి సీన్స్ కానీ అలాంటి సాంగ్స్ కానీ ఇక్కడ కానీ పడ్డాయంటే, అంటే ఇది వచ్చి ఒకే ఒక్కడు మూవీ చూసారు అర్జున్ గారిది, అది అట్లా సేమ్ టైం శివాజీ లాగా మాస్ ఉంటది, ఒకే ఒక్కడిలాగా కొద్దిగా సోషల్ పొలిటికల్ డ్రామా ఉంటది, అన్ని కలిపి అది ఈయన ఎట్లా తీసారు ఇది, ఎందుకంటే కథ ఇది కాదు కార్తీక్ సుబ్రాజ్ గారు. సో ఆయన అప్డేటెడ్ గా పొలిటికల్ డ్రామాస్ చాలా బాగా చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఒక మంచి కథ ఇచ్చి ఉంటారు. దీన్ని ఈయన ఎలా ఎలివేట్ చేశారు అనేది చూడాలి వెళ్ళి థియేటర్కి వెళ్ళి. సో డెఫినెట్లీ టేజర్ తో క్లియర్ అయిపోద్ది అండి, టేజర్ వచ్చినాక మాట్లాడుకుందాం అంత మంచి చెప్పడానికి.